మోటో మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేసిన సరే మొబైల్ చాలా బెస్ట్గా అనిపిస్తుంది. స్పెక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, ప్రైస్ తగ్గట్టు స్పెక్స్ కూడా హైలైట్గా ఉంటాయి. అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ మోటో G85. ఇది మోటో G84 సక్సెస్ అని చెప్తున్నారు, కానీ బట్ మోటో G84 ఫ్లాప్ అయ్యింది. ఈసారి తీసుకొచ్చిన మొబైల్ మాత్రం అదిరిపోయింది. మొబైల్ స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి, చాలా హ్యూజ్ డిఫరెన్స్తో మనకి మొబైల్ లాంచ్ చేశారు. ఎవ్రీ సెగ్మెంట్లో మనకి డిజైన్ క్వాలిటీ నుంచి ఎండింగ్ వరకు మనకి చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొచ్చారనమాట. మీ దగ్గర స్ట్రిక్ట్లీ బడ్జెట్ 20 బిలో ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ మొబైల్ చూడండి, చాలా చాలా బాగుంది. దీంట్లో ఉన్న స్పెక్స్ ఏంటి, అసలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనచ్చా లేదా, ఈ మొబైల్ ఎవరు కొనాలి ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మంచి మంచి మొబైల్స్ మనకు లాంచ్ అవుతూ ఉంటాయి అని చెప్పి. సో అందులో ఇది ఒకటని చెప్పవచ్చు. బట్ ఎనీవే ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అగట్టు మీకు క్లారిటీగా చెప్తాను. మీరు ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఒక ఆన్సర్ దొరుకుతుంది. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అలాగే నిన్న ఆఫర్లో వచ్చేసరికి ఎల్జీ టీవీ మనకి ఆఫర్లోకి వచ్చింది అనమాట, భారీ డీల్స్ వచ్చినాయి మనకి. అది కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, పోస్ట్ చేస్తూ ఉంటున్నాను, ఒకసారి చూడండి. చాలా మంది చూస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక ఆ లింక్ ద్వారా మీరు కొంటే కనుక నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లకు వెళ్ళిపోతే డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనకి యాజ్ యూజువల్ మనకి మోటో తీసుకొచ్చిన ప్రతి మోడల్ కూడా ఇదే డిజైన్ తీసుకొస్తున్నారు. 20,000 ఏమని కానీ, 15,000 ఏమని కానీ, 25, 30 మనకి ఏ ప్రైస్ సేమ్ డిజైన్ క్వాలిటీ తీసుకొస్తూనే ఉన్నారు. మీరు మొబైల్ ఇన్ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకు 3 కలర్స్ తో వస్తుంది, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఒకటి గ్రే. గ్రీన్ కలర్ అనేది కొత్త వేరియంట్ అనమాట. అంటే మనకి ప్రతి మొబైల్ లాంచ్ చేసినప్పుడు మనకి ఏదో ఒక డిజైన్, ఏదో కలర్ తీసుకొస్తూనే ఉంటారు. ఇందులో మనకి గ్రీన్ కలర్ కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళకి ఒక మార్క్ అనమాట, ఎవ్రీ డిజైన్ క్వాలిటీలో మనకి ఒక కొత్త కలర్ తీసుకొస్తూనే ఉంటారు. సో డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది. ఫ్రంట్ పంచర్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్స్ మనకి కెమెరా బంప్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి, 2 కెమెరాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకి చాలా బాగుంది. మేజర్గా చెప్పాలంటే ఈకో లెదర్ ఫినిష్తో వస్తుంది. సో ఈకో లెదర్ మనకి చాలా బాగుంటుంది, గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఇన్ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి డిజైన్ క్వాలిటీ విషయంలో ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది. ఐపీ రేటింగ్ అని చెప్పి అంటున్నారు, కానీ IP54 IP53 అని చెప్పి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఐపీ రేటింగ్ అని చెప్పి అంటున్నారు, అంటే చిన్న చిన్న పడితే మనకి సరిగ్గా అవగలదు, కానీ డీప్గా వాటర్లో మీరు పెట్టమాకండి పాడైపోతుంది. ఎనీవే స్క్రీన్ గార్డ్ వేసుకోండి, పౌచ్ వేసుకోండి, మంచిగా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఎటువంటి నెగిటివ్ థింగ్స్ లేవు ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ మనకి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ పీఓఎల్ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit ప్యానల్ మనకి, ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ విషయంలో మనకి ఎక్కువ ఎటువంటి మనకి నెగిటివ్ థింగ్స్ లేదనమాట. ఆడియో క్వాలిటీ కానీ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇందులో మ్యాక్సిమం బ్రైట్నెస్ 1600 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. విజిబిలిటీ చాలా బాగుంటుంది, మీకు అవసరం వెళ్ళిన సరే ఇన్సిడెంట్ వెళ్ళిన సరే మీకు విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇంకా మల్టీమీడియా అంటారా మీరు, సో డిసప్పాయింట్ అవ్వదు మీరు. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మనకి చాలా కేర్ తీసుకుంటారు. ఇది వచ్చేసరికి మీకు మ్యాక్సిమం మీకు 25,000 అయినా సరే, 30,000 అయినా సరే, 40,000 సరే, ఇదే డిజైన్ క్వాలిటీ, ఇదే మనకి మోడల్తో వస్తూ ఉంటుంది. డిజైన్ క్వాలిటీ కొన్ని డిస్ప్లేతో వస్తుంది. నాకు తెలిసి డిస్ప్లే క్వాలిటీ ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ లేవు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. ఇది మనకి బ్యాక్స్ 2 కెమెరాలతో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా, ఎపర్చర్ 1.8తో వస్తుంది. సోనీ IMX LVT సెన్సర్, 600 సెన్సర్, చాలా మంచి సెన్సర్ మీకు. ఇది మనకి ఆపిల్ ఇమేజ్ స్టెబిలిటీతో వస్తుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కనుక మీరు కొంచెం షేక్ అవుతుంది అనుకోండి హ్యాండ్ వచ్చేసరికి, అక్కడ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి షేక్ అవ్వకుండా ఇమేజ్ క్వాలిటీ డెప్త్గా వస్తుంది. సెల్ఫీ 32 MP. సో కెమెరా క్వాలిటీ విషయంలో చాలా బాగుంది ఇది వచ్చేసరికి. సోనీ సార్ కాబట్టి మీకు డెప్త్గా కనిపిస్తూ ఉంటుంది. మోటో వచ్చేసి సాఫ్ట్వేర్ అవ్వడం చాలా బాగుంటుంది అనమాట, కెమెరా విషయంలో కానీ వీడియో క్వాలిటీ విషయంలో చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి. సో కెమెరా విషయంలో కూడా చాలా మంచిగా తీసుకొచ్చారు ఈ మొబైల్లో. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, చాలా చాలా మంచి ప్రాసెసర్ మీకు, 6 nm ప్రాసెసర్ అనమాట. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది, UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. దీని అప్రాక్సిమేట్లీగా మనకి దీని ఆండ్రాయిడ్ చూసుకుంటే మనకి 6 lakhs పైన మనకి చూపించారు. బట్ మీకు ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, 60 frames లో 40 frames లో స్మూత్లో మీరు ఆల్టర్లో మీరు రికార్డ్ చేయొచ్చు, అంటే గేమ్స్ ఆడొచ్చు అనమాట. హెవీ టాస్క్ ఆడతాను అనుకుంటే మాత్రం ఇది సపోర్ట్ చేయదు. ఒక నార్మల్గా యూజ్ చేస్తాను, డే టు యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ ఈ మొబైల్స్కి గుడ్. ప్రాసెసర్ విషయంలో మనకి ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ లేవు. వీళ్ళు బేస్ వేరంటే 8GB 1GB తీసుకొచ్చారు, ఇది మాత్రం చాలా మంచి విషయం. సో 8GB 1GB స్టోరేజ్ అండ్ ప్రాసెసర్ ఇవన్నీ మనకి బాగా తీసుకొచ్చారు ఈ మొబైల్లో వచ్చేసరికి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది,
ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చిన్న మైనస్ అనిపించింది. ఈ తర్వాత చెప్దాం మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక చాలా బాగుంది, 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ కెపాసిటీ అయితే. మీరు డే టూ చేస్తారనుకుంటే కనుక 1 డే ఈజీగా వస్తుంది. హెవీ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం మీకు 5 అవర్స్ వస్తుంది. మీరు ఇంకా లాంగ్ టైమ్ వాడతాను అనుకుంటే కనుక 5 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ వస్తుంది. దీన్ని నార్మల్గా యూజ్ చేసుకోండి, 1 డే ఈజీగా వస్తుంది. మార్నింగ్ ఛార్జింగ్ పెడితే కనుక ఈవినింగ్ మళ్ళీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిందే. సో బ్యాటరీ ప్యాకప్ 1 డే ఈజీగా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ మీడితో వస్తుంది. ఇది వచ్చేసరికి ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రైజ్ బేస్ వేరియంట్ 8 జీబీ 100 జీబీ స్టోరేజ్ మనకి 17,000 వస్తుంది. అంటే 18,000 రూపాయలతో ఈ మొబైల్ వస్తుంది అనమాట. సో 18,000కి ఈ మొబైల్ వర్తా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఇది హైలైట్. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ బాగానే ఉంటుంది, ఓవర్ కాదు కానీ నార్మల్గా ఉంటుంది. కెమెరాస్ అయితే కనుక చాలా బాగుంది. బ్యాటరీ ప్యాకప్ 1 డే ఈజీగా వస్తుంది. ఇక ఓఎస్ చాలా బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్, మీరు హెవీ గేమ్స్గా అంతగా రన్ చేయలేదు కానీ ఒక నార్మల్గా గేమ్స్ ఆడుతాను అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బాగా రన్ చేస్తుంది. మీరు ఓవర్ గేమ్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఇందులో వచ్చేసరికి. సో ప్రాసెసర్ కొంచెం యావరేజ్ ప్రాసెసర్. ఇక నెక్స్ట్ కెమెరాస్ చాలా బాగున్నాయి కానీ ఇందులో మనకి 4K క్యాపబిలిటీ లేదు. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి పక్కన పెట్టండి కానీ బ్యాక్ సైడ్ దగ్గర మనకి ఎటువంటి 4K రికార్డింగ్ లేదు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఎక్కువ వీడియోగ్రాఫర్స్ కానీ లేదు ఎక్కువ వీడియోస్ ఎక్కువ తీస్తా అనుకున్నట్టే కనుక 4K క్యాపబిలిటీ లేదు. ఫుల్ హెచ్డీ రికార్డ్ చేయొచ్చు కానీ అంత డెప్త్గా మనకి అనిపించదు. సో నేను చూస్తూనే ఉన్నాను. సో ఇది మాత్రం కొంచెం మైనస్ అనిపించింది. ఇంకొంచెం మైనస్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఈ మోటరోలాలో మనకి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది కానీ పిక్ తీసిన తర్వాత మనకి ప్రాసెసింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ టైం తీసుకున్న తర్వాత మనకి ఈ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ ప్రాసెసింగ్ అనేది మనకి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇది కొంచెం తగ్గించుంటే కనుక చాలా బాగుంది. ఫీచర్లు తగ్గించవచ్చు అప్డేట్స్ ద్వారా. సో వీడియో క్వాలిటీ కొంచెం పెంచుంటే బాగుండు, 4K క్యాపబిలిటీ ఉంటే బాగుండు. బట్ ప్రాసెసర్ మనం సపోర్ట్ చేయదు, అందుకే మనకి 4K క్యాపబిలిటీ ఈ మొబైల్లో లేదు. ఇంకా మెయిన్ కాన్ గురించి మాట్లాడితే ఛార్జర్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా కెమెరా మీరు అవసరం వెళ్ళినప్పుడు మీరు కెమెరాస్ తీస్తున్నారు అనుకోండి, పిక్స్ తీస్తున్నారు అనుకోండి, ఛార్జింగ్ అయిపోతే నెక్స్ట్ మీరు ఫాస్ట్గా ఛార్జ్ పెట్టాలనుకోండి మనకు ఛార్జ్ అవ్వదు. ఒక గేమ్స్ ఆడుతున్నాను అనుకుంటే మాత్రం మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నారు, ఒక నార్మల్ గేమ్స్ ఆడుతున్నారు, మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఛార్జింగ్ అయిపోయింది, వెంటనే మీరు పెడదామనుకుంటే కనుక ఛార్జింగ్ అనేది వెంటనే ఛార్జ్ అవ్వదు. ఇది మైనస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మల్టీమీడియా చూస్తున్నారు, ఒక 2 మూవీస్ వరకు బాగానే వస్తుంది అనమాట. తర్వాత మనకు ఛార్జింగ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఛార్జర్ మాత్రం చాలా మైనస్ అనిపించింది ఇది వచ్చేసరికి. ఛార్జింగ్ మిషన్ ప్రస్తుతానికి అయితే చాలా బ్రాండ్స్ మనకి 67 వాట్ కానీ 60 వాట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు మాత్రం మనకి అదే 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. ఇది మాత్రం మైనస్ అనిపించింది. మెయిన్ కారణం అనమాట ఈ ఛార్జర్ వచ్చేసరికి, 4K రికార్డింగ్ వచ్చేసరికి. ఈ రెండు ఇందులో ప్రొవైడ్ చేస్తుంటే కనుక చాలా బాగుండు. ఇంకా ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు స్టూడెంట్ అనుకుంటే మాత్రం, మీరు హెవీ గేమ్స్ ఆడను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ పక్కగా తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ మొబైల్ని ఇవ్వచ్చు, మీరు రికమెండ్ చేయొచ్చు. మీరు లేడీస్ అయితే కనుక పక్కగా ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే లేడీస్ ఎక్కువ సెల్ఫీ ఎక్కువ ఉపయోగిస్తారు, 32 MP కాబట్టి వీడియో క్వాలిటీ ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడరు. మహా అయితే కనుక లూడో గేమ్స్ కానీ ఈ గేమ్స్ కానీ ఆడతారు, కానీ హెవీ హెవీ గేమ్స్ ఎక్కువ లేడీస్ ఆడరు, వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇక మీరు స్టూడెంట్ అనుకుంటే పక్కగా తీసుకోవచ్చు, మీరు పెద్దవాళ్ళు అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్ ఇదనమాట. ఇంకా ఎవరు తీసుకోకూడదు అనుకుంటే మాత్రం హెవీ గేమ్స్ ఆడతాను, హెవీగా వీడియో రికార్డింగ్ చేస్తాను, ఛార్జర్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను అనుకున్నతే కనుక ఇది కొంచెం మైనస్లో ఉంటుంది. మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేస్తాను అనుకుంటే కనుక డోంట్ వరీ, మీకు పవర్ బ్యాంక్ క్యారీ చేయను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ స్కిప్ చేయండి, వేరే మొబైల్స్ మనకి ఫ్యూచర్లో రాబోతున్నాయి అనమాట. సో అవి అయితే కనుక బాగానే ఉంటాయి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన డ్రామాటిక్ లైఫ్ని ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్, జై హింద్.